ఏంటి చిన్నత్తయ్య గారు, మన హోమ్ మినిస్టరు ఒంటరిగా కూర్చుందేంటి? పెద్ద కొడలు గురించి బెంగ పెట్టుకుందేమో. నా గురించి బెంగ పెట్టుకోవడం ఏంటి? నేను చెప్పేది జ్యోతి గురించి. పెద్ద కోడల్ని నేను కదా, ఆవిడ దృష్టిలో కాదు కదా. మరి నేను లిస్టులో ఎక్కడున్నాను? క్రికెట్ జట్టులో 11 మంది కాకుండా ఎక్స్ట్రా ప్లేయర్లుంటారు చూడు, అలా 2 కోడళ్లు కాకుండా నువ్వు ఎక్స్ట్రా కోడలివన్నమాట. చిన్నత్తయ్య గారు, ఉన్న చెప్తే ఎందుకు అరుస్తావు? అందుకే అంటారు నీలాంటి గోతులు తీసేవాళ్ల పక్కన ఉండకూడదు అని. నేనేమైనా గుణపం పట్టుకుని తిరుగుతున్నానా గోతులు తీయటానికి? మీరు గుణపం కాదు, ఏకంగా ప్రొక్లైనరే పట్టుకుని తిరుగుతున్నారు. నీ పద్ధతేం బాలేదు పెద్ద కొళ్ళ. ఆ మాట నేను అనాలి. ఎందుకంటావు? నా పద్ధతి నీకేం నచ్చలేదు? అరే, ఇంట్లో నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కసారైనా మీరు నాకు సపోర్ట్ చేశారా? ఏం చేయలేదు చెప్పు. జ్యోతి వంట వార్పు మానేసి మావయ్య గారి గదిలో పెద్ద పెద్ద పుస్తకాలు ముందేసుకుని తిరిగేస్తుంది. ఈ హోమ్ మినిస్టర్ గారికి జ్యోతి లాయర్ అవడం ఇష్టం లేదు కాబట్టి కనీసం ఆ యాంగిల్లో అయినా నన్ను హైలైట్ చేసే ప్రయత్నమే చేయలేదు. ఏ ఇంత చిన్న విషయానికి? ఇప్పుడేంటి, అక్క దృష్టిలో జ్యోతిని డీగ్రేడ్ చేయాలి అంతేగా? ఇప్పుడు చూడు, జ్యోతి. ఏం చిన్నత్తయ్య గారు, చేతిలో ఈ ఫైల్స్ ఏంటి? ఇవి క్లియర్ చేసిన కేసులకు సంబంధించిన ఫైల్స్ చిన్నత్తయ్య గారు. మావయ్య గారు ఒకసారి స్టడీ చేయమన్నారు. అవునవును, కాబోయే పెద్ద లాయర్వి కాబట్టి ఇలాంటివన్నీ చదివితే రేపు కోర్టులో అవతలి లాయర్ని గడగడలాడించడానికి ఉపయోగపడతాయి. అవును జ్యోతి, ఇప్పుడు నీ వల్ల ఎవరికైనా శిక్ష పడిందనుకో, వాళ్ళు నీ మీద పగ పెట్టుకుంటే? అన్యాయమైన వాళ్ళు కేసు పెడతారు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. మధ్యలో నేను చేసేది న్యాయం మాత్రమే. మనకి న్యాయమే, అది అవతల వాళ్ళకి అన్యాయం కదా. పైగా ఈ మధ్య సిటీలో బాగా రౌడీయిజం పెరిగిపోయిందని వార్తల్లో చూసా. ఆడవాళ్ళం కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కదా జ్యోతి. చెడ్డవాళ్లకి ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే. న్యాయానికి చట్టం ఎప్పుడు తోడుగానే ఉంటుంది చిన్నత్తయ్య గారు. న్యాయానికి మనకి తోడుండాలి కదా. చూసావా పెద్ద కొళ్ళ, ఈ రోజుల్లో మంచి చెప్పినా నేరంగానే ఉంది. ఇన్ని రోజులు అక్క పనులన్నీ జ్యోతియే చూసుకునేది, ఇప్పుడు జ్యోతికి కూతురు చూసుకోవడానికే ఖాళీయే లేదు. ఇంట్లో ఇంకెవ్వరూ లేనట్టు అలా మాట్లాడతారేంటి చిన్నత్తయ్య గారు? నేను లేనా? మీ దృష్టిలో ఆవిడ నాకు అత్తగారేమో, కానీ నేను మాత్రం ఆవిడనెప్పుడూ కన్నతల్లిగానే అనుకున్నాను. ఇప్పటినుంచి అత్తయ్య గారి పనులన్నీ నేనే చేసి పెడతాను. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, అది గుర్తుపెట్టుకోండి. కొడితే బాల్ వెళ్ళి స్టేడియం అవతల పడిందిగా. పెద్ద కోడలి దెబ్బంటే ఆ మాత్రం ఉండాలి. నువ్వేం కంగారు పడుకు పెద్ద కోళ్ళ, అక్క దారిలోకొచ్చినట్టే. ఇలాంటివి ఇంకో 2-3 తగిలించావంటే నీకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్టే. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెందాక నన్ను తిట్టావు? ఊరుకోండి చిన్నత్తయ్య గారు, ఫ్రెండ్స్ అన్న తర్వాత 100 ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటావా ఏంటి? పదండి, వెళ్ళి ఏదైనా మంచి స్వీట్ చేసుకుని తిందాం. రండి.